బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. గురువారం ఢిల్లీలో అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి ఈడీ ప్రశ్నించుతూ ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కవిత నివాసం నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఎస్ సుమిత్ర, మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం అయితే బీఆర్ఎస్ పార్టీలో కార్ పార్టీలో కలకలం అయితే రేపుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే పెరుగుతుంది. అయితే మెంటల్లీగానైతే ఫిక్స్ అయినట్లుగానే కనిపిస్తుంది. గతంలోనే ఈ ఎపిసోడ్లో కవిత పేరు వచ్చినటువంటి సందర్భంలోనే, సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా స్వయంగా కవిత కూడా మాట్లాడుతూ కాదు కూడదు అని అంటే కేవలము అరెస్ట్ మాత్రమే చేయగలుగుతారు, అంతకంటే ఏం చేయగలుగుతారు అనేటువంటి ఒక మాటను మాట్లాడారు. అంటే మెంటల్లీగా వారు ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మాత్రము మనకు స్పష్టమైనటువంటి సంకేతాలు వారి మాటల ద్వారా ఇచ్చినట్లే మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ విషయంలో మాత్రము ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఖచ్చితంగా టార్గెట్ కవితనే. ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే బీఆర్ఎస్ వర్గాల ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ పరిణామాలపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. కేవలము కేంద్ర దర్యాప్తు సంస్థలను ద్వారా ఉసిగొల్పి బెదిరించేటువంటి కేంద్ర ప్రభుత్వంపైన గొంతెత్తేటువంటి నాయకుల్ని బెదిరించేటువంటి అణగదొక్కేటువంటి కుట్రలకి కేంద్ర ప్రభుత్వం తెరలేపుతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే అనేటువంటి విమర్శల్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే కవిత మాత్రము ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నోటీసులకి విచారణకి సహకరించడానికి తను సిద్ధంగా ఉన్నాను, కానీ ముందే నిర్ణయించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో దీక్ష చేయాలని చెప్పి మహిళా హక్కుల కోసం చట్టసభల్లో మహిళలకి అవకాశాల కోసము మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చి వచ్చే పార్లమెంటు సమావేశంలో దానికి ఆమోదం తెలపాలనేటువంటి డిమాండ్తో ముందే జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ నెల 9న విచారణకు హాజరు కాలేను, అవసరమైతే 15 లేదా ఆ తర్వాత కూడా ఏ సమయం ఏ తేదీనైనా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆ సిబిఐకి ఈడీకి కవిత లేఖ రాసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈడీ దానికి ఏ విధమైనటువంటి రిప్లై ఇస్తుంది, నిజంగా కవిత కోరినట్లుగా అంగీకరిస్తుందా లేదా ఖచ్చితంగా ఈ తేదీనే హాజరు కావాలని చెప్పి కోరుతుందా అనేటువంటిది మాత్రం ఉత్కంఠగా మారింది. కవిత మాత్రము ఆ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఈడీ రిప్లైని బట్టి తను ఫర్దర్గా స్టెప్స్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అయితే న్యాయ నిపుణుల చర్చించిన తర్వాత మాత్రము ఖచ్చితంగా కవిత కోరిక మేరకు 15వ తేదీన విచారణకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక నమ్మకంతోనైతే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా, పోయిన డిసెంబర్లో సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ తేదీన సిబిఐ కోరినటువంటి తేదీన హాజరు కాలేను, 11, 12, 13న తేదీల్లో హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కవిత ఇచ్చినటువంటి ఆప్షన్స్ తేదీల్లోనే సిబిఐ ఇంటికి వచ్చి స్టేట్మెంట్ను రికార్డు చేసుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈడీ కూడా తను కోరినటువంటి మేరకు ఇస్తుంది అనేటువంటి అవకాశం ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో నమ్మకంతో కవిత ఉంది. కానీ ఒకవేళ అందుకు భిన్నంగా కనుక రిప్లై వచ్చినట్లయితే ఏం చేయాలి అనేటువంటి దానిపైన రిప్లై వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ముందుగా షెడ్యూల్ ప్రకారము డిసెంబర్ ఈ నెల 10న ఢిల్లీలో దీక్షకు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు సాయంత్రమే ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె ఢిల్లీకి వెళ్ళడానికి మాత్రము సిద్ధమవుతూ ఉన్నది. ఆమె ఈరోజు సాయంత్రమే ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. సుమిత్ర.